ప్రభుత్వ ఖర్చుతోటి మలేషియాకి వెళ్ళినప్పుడు ఎలాంటి వ్యాపారం నిర్వహించకూడదని నేరస్తుడిగా పరిగణింపబడిన తేజ రాజు తోటి ప్రధానమంత్రి పక్కన నిలబడతాడు. ఈ తేజ రాజు భార్య కాల్ హెల్త్ అనే సంస్థను ఏర్పాటు చేస్తుంది. ఆ కాల్ హెల్త్ అనే సంస్థకి ప్రైవేట్ కార్యక్రమంలో సర్టిఫికెట్లు పంచడానికి కల్వకుంట్ల అజయ్రావు కేటీఆర్ అక్కడ ఉంటాడు. ప్రతిరోజు ఆ కాల్ హెల్త్ ఆఫీస్ నుంచే తన చీకటి వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తూ ఉంటాడు. ప్రాజెక్టులలో ఇది రాహుల్ గాంధీ గారు చెప్పారు, ప్రాజెక్టులని రీడిజైన్ చేస్తూ 40,000 కోట్లకు పెంచి మామ 6%, అల్లుడు 4%, 10% పైన, లేకపోతే బామ్మార్ది తారక రామారావు 30% వాటా. ఈ వచ్చిన నల్లధనాన్ని తేజరాజు కంపెనీలకి 1,500 కోట్ల రూపాయలు ఎలాంటి టెండర్ లేకుండా ఇచ్చినాడు. ఆ మలేషియా నుంచి రీఇన్వెస్ట్మెంట్ కింద కాల్ హెల్త్కి సద్గురు హెల్త్ కేర్ సర్వీసెస్ ఇతని తారక రామారావుకు ఉన్న కంపెనీలో 17 లక్షల షేర్స్. ఈ సద్గురు నుంచి కాల్ హెల్త్కి మలేషియా నుంచి ఇన్వెస్ట్మెంట్లు వస్తాయి. ఇది పూర్తిగా స్కామ్. ఎందుకనంటే ఇతను సంపాదించిన ఈ కమిషన్ డబ్బులతోటి ఒకటి విదేశాలకి రూట్ మార్చడం, మలేషియాకి, సింగపూర్కి, తర్వాత అమెరికాలో ఫార్మస్యూటికల్ కంపెనీలతోటి ఆ డబ్బుని రీరూట్ చేస్తూ తిరిగి కాల్ హెల్త్ ఇంకా బెనామీ కంపెనీలకు తీసుకురావడం. అది తీసుకొచ్చిన ఆస్తులతోటి ఇవాళ కల్వకుంట్ల అజయ్రావు యొక్క ఆస్తి 2014లో 7 కోట్లుంటే 2018 వరకు 41 కోట్ల పైన పెరిగినది, అంటే 424% పైన పెరిగినది.